మనం ఆరాధించే ముందు దేవుని వాక్యములో నుండి యోహాను వ్రాసిన మూడవ పత్రిక మనం గత వారము ఆరాధన కొరకై తీసుకున్న మాటని తొమ్మిదవ చిన్నములో ఒక వ్యక్తిని గూర్చి మనం ధ్యానించాము అక్కడ మన జీవితాలు కూడా వ్యక్తితో సమానత్వంతో ఉన్నాం అనేది ధ్యానించాం చదువుదాం తొమ్మిదవ వచ్చినములో నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసిని అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దయోత్రేపే మమ్మను అంగీకరించుటలేదు కనుక పోయిన వారం మనం చూసాము ఈ దయోప్రేతే అనే మాటకు అర్థం దయోత్రేపే అంటే దేవునిచే పోషింపబడుచున్నవాడు కనుక దేవుని ద్వారాగా పోషింపబడుచున్నటువంటి వ్యక్తి దయోత్రేపే మాత్రమే కాదు కానీ ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా ఎవరు పోషిస్తున్నారు దేవుడే మన కష్టాజీతముతోటి మనం పోషింపబడుచున్నాము అని ఒకవేళ మనం అనుకోవచ్చేమో కానీ దేవుని వాక్యములకు చక్కని మాట రాయబడింది ఆయన సెలవలేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము అంటాడు ప్రసంగి రెండు ఇరవై ఐదులో కాబట్టి దేవుని వారి లారా దేవుడు మనకిచ్చినటువంటి ఆవిషి గొప్పది ఈరోజు మనము పోషించబడుచున్నాము అని అంటే మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన సమస్తమును మన ముందు కనపడుతున్నాయి కాబట్టి దేవునిచే పోషింపబడుచున్నటువంటి ఈ దయోత్రేపి అనే వ్యక్తి దేవునికి దేవుని మాటలకి దేవుని సేవకులకి వ్యతిరేకముగా ఉన్నట్లుగా మనం చూసాం గత వారంలో ఇది ధ్యానించినప్పుడు మరి ఈ వ్యక్తి మనస్సు ఎలాగున్నదట అంగీకరించిన వాడి మనస్సులో ఎవరుండరాట దేవుడు ఉండడు దేవుడిని అంగీకరించిన వాళ్ళు అయితే ఏం చేస్తారు ఆదివారం పొలం పోతారా పొలం వారు కనుక పోతారా పొలం వారు కనుకనే దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు మనం కూడా ఒకప్పుడు అలాగనే ఉన్నాం చెడిపోయిన మనస్సు కలిగిన వారమై ఉన్నాం ఇలాంటి మనస్సును దేవుడు ఏం చేశాడంటే ఆయన రక్తం వలన మనల్ని నూతన పరిచాడనేది గత ఆరాధానికి మనకి చక్కటి పాఠం ఈరోజు మనం ఇంకొక చక్కని మాటని ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని పోల్చుకుంటే మనము కూడా ఇలాంటి వారమే అని చెప్పాలి చూద్దాం ఇప్పుడు పదే వచ్చినాం చూడండి ఈ దయోత్రేపే అనే వ్యక్తి యొక్క గుణం వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరచు చాలు ఆగుదాం ఇవి మాటను ధ్యానం చేద్దాం ఎక్కువసేపు గంటల గంటలు చెప్పుకోవటం ఎందుకు నాలుగు మాటలు మనసులో కాస్త గుర్తుండేటట్లుగా చెప్పుకుందాం వాడు మమ్మును గూర్చి ఏ మాటలు మాట్లాడుతున్నాడట చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడట చెడ్డ మాటలు చెడ్డ మాటలు అనేవి మరి దేవుని ఎరగక మునుపు మనకు కూడా వాళ్ళగా అనుకోవచ్చు ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన తర్వాత చెడ్డ మాటలు మాట్లాడే దేవుని బిడ్డలు లేరా అంటే అది వేరే విషయం గతములో మనం ఎలాంటి వారమే అని అంటే క్రీస్తు కవతల చెడ్డ మాటలు పలుకుతున్నటువంటి వ్యక్తి ఎవరు చెడ్డ మాటలు పలుకుతారు అని అంటే దేవుని వాక్యములో చక్కని సమాధానం సామెతల గ్రంథములో ఉంది సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని చదువుదాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఐదో వచనం చూడగలిగితే మీరు పేరాశగలవాడు కలహమును రేపును యుహోవా ఎందు నమ్మిక ఇంచువాడు ఎంత సామెతలు ఇరవై ఎనిమిది కదా ఇరవై ఎనిమిది ఇరవై ఐదు చూడండి ఎంత చక్కగా వ్రాయబడిందో ఇరవై ఎనిమిది ఇరవై ఐదు చదవండి పేరాస గలవాడు కలహమును రేపును కొంచెం ఆగండి ఇప్పుడు రెండో వర్తమానం మాటను మనం మొదటి వర్తం ఈ పేపర్ చినిగిపోయింది బైబిల్ అదికిచ్చురా ఎక్కడ అంటే ఇప్పుడు సామెతల గ్రంథం పదిహేను ఇరవై ఎనిమిది చదవండి ఇప్పుడు చదివిన రెండో వర్తమానం సందర్భం అది ఇప్పుడు ఆరాధన కొరకై చెడ్డ మాటలు ఎవరు బలుగుతారు నీతిమంతుని మనస్సు చదువు ఎవరు చెడ్డ మాటల బలికేది భక్తిహీనులు చూసారా ఎంత చక్కని మాట నీతిమంతుని యొక్క భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు అది చెడ్డ వాడు మమ్మును గురించి చెడ్డ మాటలు వదరుచు చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలను గురించి వాడు చూసారా ఒకప్పుడు మనం కూడా ఆ దయోత్రేపేను పోలి మనం కూడా చెడ్డవాళ్ళమే మంచివాడు అనేవాడు భూమి మీద దేవుడు మినహాయించి ఒక్కరు కూడా లేరు దేవుని మార్గంలోనికి వచ్చిన తరువాతనే మనం మంచి వారమైనాము అనుకోవాలి కాబట్టి ఈ చెడ్డ మాటలు ఎవరు బలుగుతారు అని అంటే ఎవరు బలుగుతారంట భక్తిహీనులు నోరు చెడ్డ మాటలు కొమ్మరించును భక్తిహీనులకు యహోవా ఇది మన స్థితి ఒకప్పుడు మనం అందరం కూడా భక్తిహీనులమే భక్తి అనేది లేదు మనలో ఒకప్పుడు మనందరం భక్తిహీనులమే ఇలాంటి భక్తిహీనులు దేవునికి ఏమైపోయారట దూరంగా ఉన్నారు క్రీస్తు కవతల మనము దూరస్తులం దూరస్తులముగా ఉన్నటువంటి మన కోసం దేవుడు ఏం చేశాడంటే కొంతమంది మిషనరీలను తయారు చేసి వేరే దేశస్తులు మన దేశానికి వచ్చి యేసు ప్రభు వారిని మనకు పరిచయం చేసుడు ద్వారాగా మనం దేవుని వాక్యానికి దగ్గరైన విశ్వాసముతో విశ్వాసంతో కాబట్టి దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది ఒకప్పుడు మనము మన భక్తిహీనతను బట్టి దేవునికి అయిపోయినాం అన్నమాట ఇలాంటి భక్తిహీనతలో నుండి దేవుడు ఏం చేశాడంటే మనల్ని భక్తులుగా చేశాడు చూడండి రోమపత్రిక ఐదో అధ్యాయము రోమపత్రిక ఐదో అధ్యాయము ఆరో వచ్చినాన్ని చదవండి ఏల అనగా ఒక్కళ్ళ చదవండి మనం ఇంకా ఆమెను చదవని వెళ్ళిపోతుంది కదా ఆఫీసరు ఈ అల్టతో ఆకర కదా మరి తర్వాత విశ్వాసంలో ఉంటారో లేదో బయటికి వెళ్ళినాక ఈ అంటే తృప్తిగా ఆమెను చదవనండి చదువునానా ఏం సౌండ్ తగ్గింది ఏంది ఏమైనా మాట అంటే సౌండ్లు తగ్గిపోతాయేటి గట్టిగా చదువు ఎలా అయినగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున సుషారా ఎవరి కోసం చనిపోయాడు ఆయన భక్తిహీనుల కోసము ఆయన చనిపోయాడు ఎవరు భక్తిహీనులు అమ్మాయి ఎవరు భక్తిహీనులు అట్టగాకుండగా కరెక్ట్గా సూటిగా చెప్పండి ఎవరు భక్తిహీనులు నువ్వు భక్తిహీనరాలు కాదా అది మనమే అనాల అర్థమైందా అది నేను అన్న మాటలకు బాధపడబాకు అవతలకి వెళ్ళినాక విశ్వాసం ఇంకెక్కువ వచ్చాము ఎవరు చెప్పాడు పెద్ద సేవకుల దగ్గరికి వెళ్తావు నాకంటే బాగా చెప్పేవాళ్ళు నిన్ను బలపరుస్తారేమో చిన్న మాట అనంగా దాన్ని తీసుకుంటేటట్ట నీ నీ వ్యక్తిత్వం ఉందా ఏంటి అలా లేదు కదా మంచి స్వాసీవును కాబట్టి భక్తిహీనుల కోసం దేవుడు ఏం చేశాడు చనిపోయాడు ఎవరు భక్తిహీనులు మనమే భక్తిహీనులు మనమే ఎలాగ చెప్పగలం అంటే భక్తిహీనులు యొక్క లక్షణం ఏంటంటే దేవునికి వాళ్ళు ఎలాగున్నారంట దూరంగా ఉన్నారు దేవునికి దూరంగా ఉన్నారు అలాంటి దూరస్తులమైన మనలను దేవుడు ఏం చేశాడంటే ఎపిసి పత్రిక రెండో అధ్యాయానికి వెళ్ళండి ఎపిసిలు పత్రిక రెండో అధ్యాయం రెండో అధ్యాయము పన్నెండు వచ్చినం ఆ కాలమందు ఆమునే చదవనిద్దాం చదువు అమ్మ చూడు బ్యాటరీ డౌన్ అయిపోయింది చదువు గట్టిగా ఆ కాలమందు ఇస్రాయల్తో గాక పరజనులను నిరీక్షణ లేనివారు లోకమందు దేవుడు ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు ఇవాళ మనం ఆరాధన కొరకు జ్ఞాపకం చేసుకునవలసింది ఇదే ప్రవ్వా ఒకప్పుడు మాకు వాగ్దానాలు లేవు నిరీక్షణ లేదు నీకు మేము ఎరగని నిన్ను ఎరగని వారిమిగా ఉన్నాము నీకు దూరస్తులముగా ఉన్నటువంటి మమ్మలను ఏం చేశాడు తర్వాత వచ్చినం అయినను అంటే ఇలాంటి వారైనటువంటి మిమ్మలను ఇలాంటి వారైన మనలను ఆయన ఏం చేశాడంట అయినను మునుపు దూరస్తులైన ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన చూశారా ఎంత చక్కని మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడో మనకి ఎంత మంచి దేవుడు మన దేవుడు ఆ దయోత్రేపే వలె మనం కూడా చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ దేవునికి దూరస్తులముగా ఉంటూ దేవుడు అంటే ఎరగనటువంటి వారిగా ఉంటూ పరజనులముగా పరదేశులుగా వాగ్దాన నిబంధనకి దూరస్తులముగా ఉన్నటువంటి మనలను భక్తిహీనతలో ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడంటండి ఆయన భక్తిహీనుల కోసం చనిపోయాడు యేసుక్రీస్తు వారి యొక్క మరణం మనల్ని ఏం చేసిందంటే దేవునికి సమీపస్తులు ఎంత సమీపము ఎంత సమీహం చూడండి ఇదే సమీపం అంటే దేవుని ఇంట్లోకి వచ్చేసాం ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్ళగలమా ఆశ ఉంటుంది ఆశ ఉంటుంది మొన్న హైదరాబాద్ వెళ్ళాం హైదరాబాద్ వెళ్తే ఇదిగో ఇదే రామోజీ ఫిలిం సిటీ అంటే ఆ గేట్ కాడ ఇక్కడ చూసాం లోపలికి వెళ్ళాలంటే సామాన్యం అక్కడికే వెళ్ళలేకపోయామే వెళ్ళాలంటే టిక్కెట్టు అవి ఇవి డబ్బు కావాలా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళాలంటే తగిన హోదా కావాలా ఒక పార్టీ నాయకత్వంలో పేరు పొంది ఉండాలా లేకపోతే ఒక ఎమ్మెల్యే గాను గాను ఏదో ఒక అర్హత కావాల దేవుని ఇంటిలోనికి రావటానికి మన అర్హత ఏంటి చెడ్డ మాటలు మాట్లాడే మనలను భక్తిహీనతలో ఉన్న మనలను దేవునిచే విసర్జించబడిన మనలను ఆయన ఏం చేశాడంటే మన కోసం ప్రాణమే పెట్టాడు ముఖ్యమంత్రి తలుపుగోడి తీడెళ్తే రండి రండి నా ప్రజలారా నా కోట్లేసి ఉంటారు మీరని తలుపుగోడి దీడు కానీ దేవాది దేవుడు మన కోసము ప్రాణమే పెట్టేశాడు ఇంకేం కావాలా ప్రాణమే పెట్టేశాడు అనమాట ఆయన ప్రాణం పెట్టడం ద్వారాగా దూరస్తులైన మనలను ఆయన ఏం చేశాడంటే అండి ఆయన మనల్ని సమీపస్థులుగా చేశాడు ఇంకొక మాట చదువుదాం కింద ఇంకొక మాట చదివితే చూడండి పదిహేడు వచ్చినం చూడండి ఆయన ద్వారానే మనం ఉభయములను ఒక ఆత్మ యందు తండ్రి సన్నిధికి అది దేవుని సన్నిధికి ఈరోజు మనము చేర్చబడ్డాం ఇంతకంటే గొప్ప భాగ్యం ఏంటి ఎందుకంటే విలువేమిటి దేవుని ప్రజలంటే సమాజం ఎంత విలువిస్తుంది ఎంత గౌరవము ఎంత ఘనత మనకి ప్రభు బిడ్డలంటే ఎంతగానో మనకు దేవుని యొక్క సన్నిధిలో క్షేమము ఆశీర్వాదం ఆరోగ్యం దేవునితో మాట్లాడే భాగ్యం దేవుణ్ణి గణపరిచే భాగ్యం కనుక దేవుణ్ణి కలుసుకునే ధన్యత దేవుడు తన వాక్యం ద్వారా మనకిచ్చాడు కనుక మనం ఈ సమయంలో ఈ మాటలను ఆధారం చేసుకొని ఎఫే ఏం పేరు అతని పేరు దేవప్రేతు వలనే మనం కూడా చెడ్డ మాటలు మాట్లాడుతూ భక్తిహీనులమై దేవునికి దూరస్తులమై జీవిస్తున్న మనలను దేవుడు ఏం చేశాడంటే ఆయన మరణము ద్వారాగా మనల్ని సమీపంగా చేసుకొని తండ్రి ఇంటిలోనికి మనల్ని ఆయన తీసుకొచ్చాడు గనక మనం ప్రభువుని ఆరాధించుదాం మోకరించండి